శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారినైనా సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని కందుకూరు డిఎస్పీ కండి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ కొండవీటి శ్రీనివాసరావు అధ్యక్షతన సిఎస్పురం లింగసముద్రం పామూరు మండలాల రాజకీయ నాయకులు కుల మత పెద్దలతో సద్భావ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు డిఎస్పీ కండి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంతర్వేదిలో సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యల వలన రాష్ట్రంలో అల్లర్లు ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలతో సద్భావన సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా దేవాలయాలు మసీదులు చర్చిలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని కమిటీలు ఏర్పాటు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసుల దృష్టికి తీసుకురావాలని కండే శ్రీనివాసులు కోరారు. అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవించాలని డిఎస్పీ కె శ్రీనివాసరావు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పామూరు ఎస్ఐ అంబటి చంద్రశేఖర్, లింగసముద్రం ఎస్ఐ సైదుల బాబు, సిఎస్పురం ఎస్ఐ శివ బసవరాజు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, యాదాల వెంకట సాయి కిరణ్, హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, హాజీలు, మత గురువులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెంటనే మేమంతా కూడా అట్లాంటి సంఘ విద్రోహ శక్తులు ఎక్కడన్నా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మన ప్రజలందరూ కూడా మన మిత్రులందరినీ కూడా కొంచెం అలర్ట్ చేస్తే మన ఏరియాలో అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ప్రతి కొన్ని టెంపుల్స్ మసీదులు చర్చిలు మనకు చాలా ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, చాలా వరకు ప్రైవేట్ ఉంటాయి. గవర్నమెంట్లో కూడా కొన్ని డబ్బులున్న ఆలయాలు ఉంటాయి, డబ్బు లేని ఆలయాలు కొన్ని ఉంటాయి. కొన్ని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ట్రస్ట్ బోర్డ్స్ ఉంటారు, కొన్నిటికి కొన్నిటి కమిటీస్ ఉంటారు, కొన్ని ట్రస్ట్ బోర్డ్స్ కూడా ఉండరు. అయితే ఎవరైతే పొజిషన్ బాగుందో అవకాశం ఉన్న వరకు అందరూ కూడా అన్ని ఆలయాల్లో కూడా చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే దేవాలయం కావచ్చు, గుడి కావచ్చు, అన్ని ఆలయాల్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి. ఓకే, కందుకూరు డివిజన్లో ముందు కరోనా గురించి మాట్లాడదాం. డివిజన్లో మార్చి ఆఖరికి 11 కేసులు వచ్చాయి పాజిటివ్ పబ్లిక్. ఈరోజు దగ్గర 6,000 ఉన్నాయి. అయినా కానీ ఫ్రంట్ లైన్లో మేముండి మా గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డీజీపీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజలను అవగాహన కల్పిస్తూ ముందుండి నడిపించాం. అదే విషయంలో కూడా ప్రజలంతా కూడా మేము చెప్పిన విషయాలు పాటించి చాలా వరకు జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి ఈరోజు మనంతా కూడా సంతోషం.